అఖిల్, అత్తయ్య గారు మావయ్య గారు ఆ విధంగా బాధపడుతున్నారు కదా, కనీసం మనమైనా ఆగిపోదాం. అఖిల్, అవసరం లేదు, ఎలాగో వెళ్ళిపోతామని చెప్పేశాం కదా. వెళ్తామని చెప్పాం కాబట్టే కదా అలా బాధపడుతున్నారు. మా వదిన చెప్పింది విన్నావు కదా, తను ఓపెన్గా అన్నీ చెప్పగలిగింది, నేను చెప్పలేకపోయాను. అంతే తేడా, మనం ఇక్కడే ఉండి ఈ ఇరుకింట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమి ఇబ్బంది పడుతున్నాం అఖిల్? నీకు సంపాదన లేకపోయినా నీకు నాకు ఏ రోజైనా తక్కువ చేశారా? కడుపుతో ఉన్నానని బావగారు వాళ్ళు వంటగదిలో సర్దుకుంటే అత్తయ్య గారు మావయ్య గారు హాల్లో పడుకుని మనకి గది ఇచ్చారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు నీకు జాబ్ వచ్చింది అనగానే మన దారి మనం చూసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు అఖిల్. మా అమ్మ నాన్న గురించి నాకన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావేంటి? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. రేపు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, మళ్ళీ మనం ఇంటికి తిరిగి రావడం అనేది జరగదు. అన్నీ సర్దిపెట్టు. ఈ విషయం బయట చెప్పావా, నువ్వు వాళ్ళతోటే ఉండిపోవాల్సి వస్తుంది, గుర్తుంచుకో. మనం ఇలా వంటగదిలో పడుకుని వాళ్ళకి గది ఇచ్చాం. ఉన్నదాంతో సర్దుకుపోయే అలవాటు మల్లికకి లేదు రామాగారు. లేకపోతే ఎలాగండి, ఆస్తులుంటాయి పోతాయి, అనుబంధాలు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటే ఎలాగండి? ఈ తరానికి ఆస్తులు విలువ తెలిసినట్టుగా అభిమానం విలువ తెలియట్లేదు. జ్ఞానం విలువ తెలియకపోతే చివరికి మన అనే మనిషి లేకుండా పోతారు జనగారు. కొన్ని అనుభవిస్తేనే కానీ అర్థం కావు. అయినా మీరెందుకు మల్లికతో మాట్లాడారు? నువ్వు బాధపడటం చూడలేక ఒక మాట అడిగి చూద్దామని మల్లికతో మాట్లాడాను. అత్తయ్య గారి మాటకే విలువ ఇవ్వని మల్లిక మావయ్య గారి మాట వింటుందని ఎలా అనుకుంటున్నారు? నాన్న కూడా అమ్మ కోసం అడుగుంటారు జనగారు. వద్దు, నా కోసం మీరు గౌరవాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కానివ్వండి, ఏం జరగాలని రాసి పెట్టుందో అదే జరుగుతుంది. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఎలా ప్రశాంతంగా ఉండగలవండి? కొన్ని విషయాల్లో దేవుడి మీద భారం వేసి మౌనంగా ఉండలేవు. మన చేతిలో ఏమీ లేనప్పుడు మన మాట ఎదుటి వాళ్ళు విన్నప్పుడు మౌనంగా ఉండడమే మేలు. మీరు ఎక్కువగా ఆలోచించకండి, చదువుకోండి. స్వామి, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆ కారణంగా కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. అత్తయ్య గారు మావయ్య గారు బాధపడినా పర్వాలేదని విష్ణు మల్లిక అఖిల్ జెస్సీ అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళను బయటకు వెళ్లకుండా ఆపడానికి ఏ దారి కనిపించడం లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించి మా సమస్య తీర్చు తండ్రి. జానకి. ఏంటి జానకి, మీ ఆయనకి నీ లవ్ గురించి చెప్పేశావా? నేను చెప్పినా ఆ ప్రేమని ప్రేమగా తీసుకునే పరిస్థితి లేదు మాధురి. అదేంటి జానకి? ఒక్క నిమిషం జానకి, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. చెప్పరా అన్నయ్య. ఓ అవునా, జాబ్ వచ్చేసినట్టేనా? కంగ్రాట్స్ రానయ్య. మరి పార్టీ లేదా? ఓకే ఓకే అన్నయ్య, నేను కాలేజ్లో ఉన్నాను కదా, ఈవినింగ్ కాల్ చేస్తాను. అమ్మయ్య, మా అన్నయ్యకి జాబ్ వచ్చేసింది. ఏంటి జాబ్ అంటున్నావు? అవును జానకి, మా అన్నయ్యకి జాబ్ వచ్చిందంట. రాజమండ్రిలో కొత్తగా ఓ కంపెనీ పెట్టారంట, అందులో ఇంటర్వ్యూకి వెళ్తే మా అన్నయ్య సెలెక్ట్ అయ్యాడు. అవునా, కంగ్రాట్స్ నీకు మీ అన్నయ్యకి. ఈ జాబ్ ఆఫర్ కూడా భలే ఉంది జానకి. 20 లాక్స్ కడితే వాళ్ళ ప్రాజెక్ట్లో పార్ట్నర్గా కూడా ఉండొచ్చంట. 3 మంత్స్లో ఆ 20 లాక్స్ రిటర్న్ వచ్చేస్తాయంట, ఆ తర్వాత వచ్చేదంతా ప్రాఫిట్సే అంట. ఎంతగా నమ్మాను జానక్ గారు, 20 లక్షలు కడితే భాగస్వామిగా చేస్తాడు, ఆ డబ్బులు 3 నెలల్లో తిరిగిస్తాను అంటే నిజమని నమ్మేశాను. కానీ వాడు నిలువున మోసం చేశాడు, నమ్మించి ద్రోహం చేశాడు. అసలు అవతల వ్యక్తి ఎవరో తెలియకుండా అలా ఎలా అంత డబ్బు ఇచ్చారు రామాగారు? తెలిసినవాడేనండి, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ మధ్యలో ఓ ఫంక్షన్లో పరిచయం అయ్యాడు.
తర్వాత మన ఊరికి వచ్చినప్పుడు చూశాను. ఏంటి, తెలిసిన మనిష? అవునండి. ఇదిగో అప్పుడు వాడితో దిగిన ఫోటో కూడా ఉంది, చూడండి.